नारायण समारंभां शंकराचार्य मध्यमां अस्मदाचार्य पर्यन्तां वंदे गुरु परंपरां श्रीमत् सिद्धेश्वरी पीठस्थापकं महिमान्वितं कुर्ताळमठ योगीशं मौनस्वामी नमश्रीये जगन्नाथुडैन नारायणुनकु జగద్గురువైన శంకరులకు కుర్తాళ సిద్ధేశ్వరీ పీఠ వ్యవస్థాపకులైన మౌనస్వామికి అంజలి ఘటిస్తున్నాను. అతడు మంత్ర జపం చేశాడు. గ్రహణం పట్టిన దగ్గర నుంచి విడిచిన దాకా గనక జపం చేస్తే ఒక మంత్రాన్ని, అది ఒక పురశ్చరణతో సమానం మంత్రశాస్త్రంలో. అంటే ఒక మంత్రం ప్రతి మంత్రానికి పురశ్చరణ అని ఉంటుంది. పురశ్చరణ అంటే మంత్రం మీద అధికారం రావటం. చాలా మంది మంత్రోపదేశాలను స్వీకరిస్తారు. తమకు ఇష్టమైన, తమకు గురి ఉన్న, తమకు నమ్మకం ఉన్న, తమకు గౌరవం ఉన్న వ్యక్తుల దగ్గర మంత్ర స్వీకారం చేస్తారు. మంత్ర స్వీకారం చేస్తే ఏమైతుంది? అస్త్ర మంత్రములు ప్రాచీన కాలంలో చెప్పగానే సిద్ధించేవి. ద్రోణాచార్యులు అర్జునుడికి చెప్పాడు, భీముడికి చెప్పాడు, ధర్మరాజుకు చెప్పాడు, దుర్యోధనుడికి చెప్పాడు, అందరికీ చెప్పాడు. వాళ్ళేం తపస్సులు చేయలేదు. ఇది ఆగ్నేయాస్త్రం పుచ్చుకో, ఇది వాయువ్యాస్త్రం పుచ్చుకో చెప్పేవాడు ఆ క్షణం నుంచి వాళ్ళకి పనిచేసేది. వాళ్ళు ఏం జపాలు తపాలు ఏం చేయలేదు. కానీ తపస్సు చేసే మార్గాలలో జపములకు కొన్ని మంత్రములు లక్షలు కోట్లు చేస్తే గాని అవి సిద్ధించవు. ఆ సిద్ధించడానికి కావలసిన మార్గం పురశ్చరణ. పురశ్చరణకు చాలా నియమాలు ఉన్నాయి. ఈ మంత్రం 400,000 చేయండి అని శాస్త్రం చెప్పింది అనుకోండి, 400,000 చెయ్యాలి. 10,00,000 అంటే 10,00,000 చెయ్యాలి. లలితా మంత్రానికి 36,00,000 చెప్పింది బ్రహ్మాండ పురాణం. మామూలుగా అయితే 1,00,000 కావచ్చు. కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి సిద్ధస్థితులు రావాలి అని అంటే ఇంత చెయ్యండి అని షోడశి పంచదశి మంత్రాన్ని గురించి చెబుతూ బ్రహ్మాండ పురాణం చాలా విశేషాలు చెప్పింది. కనుక ఏ మంత్రానికైనా పురశ్చరణ అనేది ఉంటుంది. లోకంలో మానవులకు అంత ఓపిక లేదు. ఇవ్వండి, రోజు నేను 108 సార్లు చేస్తానంటే అంతకుమించి నా వల్ల కాదు, నాకు టైం పర్మిట్ చేయదు. చెయ్యి, చేత అయితే చెయ్యి, చేత కాకపోతే మానుకో. ఒకసారి ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు. నాకు దేవతలు ఏం పని చేయటం లేదండి, ఈ మంత్రం పనికిరాదు, ఇంకేదైనా కొత్త మంత్రం చెప్పండి అన్నాడు. ఏమిటన్నాడు అంటే, ఈ ఇంతకుముందు మంత్రం చేస్తున్నానండి, ఆ మంత్రం పనిచేయటం లేదన్నాడు. ఏం, ఎందుకు పనిచేయటం లేదన్నాడు. ఏమోనండి, ఆ మంత్రం మొదలుపెట్టాను, అప్పటి నుంచి అన్ని నాకు అపశకునా లేదు, మా అబ్బాయి పరీక్షలో తప్పాడు, మా అమ్మాయి పరీక్షలో తప్పింది, వాడికి ఉద్యోగం రాలేదు, వీడికి నష్టం వచ్చింది, కనుక ఈ మంత్రం మంచిది కాదండి అన్నాడు. మంత్రం మంచిది కాకపోవటం ఏమిటయ్యా, ఏ మంత్రం చేస్తున్నావు అన్నాడు. ఏదో గాయత్రి చేస్తున్నానండి. గాయత్రి చేస్తుంది, ఎంత చేస్తున్నావు, ఎంత చేయటం ఏమిటండి, చాలా కష్టపడుతున్నాను, రోజు 108 చేస్తున్నాను అన్నాడు. 108 చేస్తూ కష్టపడుతున్నానంటావు ఏమిటయ్యా, 108 చేస్తే దేవత ఎందుకు వస్తుంది నీ దగ్గరికి? ఇప్పుడు నీకు వస్తున్న కష్టాలు, నీకు వస్తున్న సుఖాలు, నీకు కలుగుతున్నటువంటి అనుభవాలు అన్నీ కూడా నీ పూర్వజన్మ కర్మ వల్ల వస్తున్నాయి. నీకు ప్రతి వ్యక్తి జన్మాంతర కర్మ చేతబద్ధుడు. పూర్వజన్మలో చేసినటువంటి కర్మలను కర్మదేవతలు ఒకదాని వెంట ఒకటి రిలీజ్ చేస్తుంటారు. 1, 2, 3, 4 వాటిలో మంచి ఉంటాయి, చెడ్డ ఉంటాయి. మంచి వచ్చినప్పుడు బాగానే ఉంది, చెడ్డది వచ్చినప్పుడు కష్టపడతావు. ఆ కర్మను తప్పించుకోవడానికి వీల్లేదు. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం, దాన్ని తప్పదు, అనుభవించి తీరాలే. వాటిని అనుభవిస్తున్నావు నువ్వు, వాటిని అనుభవిస్తూ నువ్వు చేసే 108 జపంతో గాయత్రీదేవి రాలేదని ఆ దేవత మీద కోపడితే ఎట్లా? అదే దేవత. శాస్త్రంలో చెప్పబడ్డ పురశ్చరణ చేస్తే ఏమైతుంది? నీకు మంత్రం మీద అధికారం వస్తుంది. అంతే, అంతవరకే. అప్పుడు కూడా దేవత వచ్చి నిల్చుకొని నేను 100,000 చేశానండి, నాకు దేవత కనపడలేదు. దేవత ఏం కనపడదు నీకు, దేవత వచ్చి నువ్వు 100,000 చేయగానే వచ్చి ఎదురుగా నిల్చుకొని నరుడా ఏమి నీ కోరిక అని ఆయన పాతాళ వైరవిలోలాగా ఏమనతావు. కానీ మంత్రం మీద అధికారం వస్తుంది నీకు, ఆ మంత్రాన్ని వినియోగించుకునేటువంటి శక్తి వస్తుంది. అయితే ఎట్లా చెయ్యాలా? ఏకభుక్తం చెయ్యాలా? బ్రహ్మచర్యం చెయ్యాలా? భూషయనం చెయ్యాలా? నేల మీదనే పడుకోవాలా? మరి ఆ మంత్ర పురశ్చరణ సమయంలో బొలిమేర దాటకూడదు, నఖకేశ ఖండనం చేయకూడదు. ఇలాంటివన్నీ చాలా నిబంధనలు ఉన్నాయి. ఆ ప్రకారం చేస్తే మంత్రదేవత యొక్క అనుగ్రహం ప్రారంభమవుతుంది, మొదలైతుంది. అప్పుడు వాటిల్లో ఆ జపంలో దశాంశం హోమం చేయాలి, 10,000 హోమం చేయాలి. అందులో దశాంశం 1,000 తర్పణం చేయాలి.
అందులో దశాంశం 100 మార్జనం చేయాలి అందులో దశాంశం 10 10 మందికి భోజనం పెట్టాలి ఐదు భాగాలు మంత్ర పురశ్చరణ అనింటి ఇది చేస్తే అప్పుడు మంత్రం మీద అధికారం వస్తుంది అధికారం రావడం అంటే ఏంటి అంటే ఆ మంత్రాన్ని వినియోగించుకునేటువంటి హక్కు వస్తుంది అప్పుడు నువ్వు కావాలంటే హోమములు చేసి ఏ వస్తువులతో హోమాలు చేస్తే ఏ పని అవుతుందో మంత్రం ఒకటే కావచ్చు పనులు వేరు కావచ్చు పనిని బట్టి వస్తువు మారుతుంది నీకేదో వశీకరణం కావాలి ఆఫీసులో పని కావాలి మీ ఆఫీసర్ వల్ల పని కావాలి వాడు నువ్వు బోధించిన చోట సంతకం పెట్టాలి పెట్టాలంటే నువ్వులతో హోమం చెయ్యి తిల దండుల హోమేన వశయేత్ నిఖిలం జగత్ లేదు వాడు దుర్మార్గుడండి వాడు కఠినుడండి వాడు వాడు కట్టె కంపన కాలడండి అంటే అప్పుడు మిరపకాయలతో హోమం చెయ్యి మిరియాలతో హోమం చెయ్యి ఆవాలతో హోమం చెయ్యి వాడు వాడు వేలిపోవాలి అలా ఉంటుంది ఫలానా వ్యాధి తగ్గటం లేదండి వ్యాప సంవిధలతో హోమం చెయ్యి మార్గ సంవిధలతో హోమం చెయ్యి ఇలా వస్తువులు మారుతాయి మంత్రం ఒకటిగానే ఉంటుంది సరే మంత్రాలు ఒక్కో ప్రయోజనానికి ఒక్కో మంత్రాలు ఉంటాయి అది కొన్ని విశేషాలు మంత్ర సాధనలు అన్న గ్రంథంలో ఇచ్చాను అనుకోండి అలా ఇట్లా సాధన చెయ్యాలి సాధన చెయ్యకుండా ఏమీ కాకుండా నాకేం పనిచేయటం లేదండి అని అనుకుంటే ఎట్లా అయితే గ్రహణం గురించి చెబుతున్నాను గ్రహణం ఏమిటంటే ఒక గ్రహణం వచ్చినప్పుడు 3 గంటలు గ్రహణం వస్తే గ్రహణం పట్టిన దగ్గర నుంచి విడిచిన దాకా ఒక మంత్రం గనక జపం చేస్తే అది ఒక పూర్తి పురశ్చరణతో సమానము గ్రహణము యొక్క సమయం చాలా శక్తివంతమైనది అది మామూలుగా చూడండి గ్రహణం వస్తే దేవాలయాలన్నీ మూసేస్తారు మళ్ళీ మరునాడు ఏదో అభిషేకాన్ని కడిగి అంత చేసి కానీ దర్శనం తలుపులు తెరవరు ఇక్కడ మీకు సందేహం రావాలి మామూలుగా అయితే దేవాలయాలన్నీ నేమో మూసేస్తుండ్రి పూజలు పనికిరావు అర్చనలు పనికిరావు అని చెప్పి మీరేమో జపం చేయమంటుండ్రి మరి ఇది కూడా దేవతా సంబంధమైందే కదా అదేమిటండి ఇది అంటే దేవాలయములన్నీ సాత్విక శక్తికి కేంద్రములు గ్రహణ సమయం పరమ రాజసమైన తామసమైనటువంటి సమయం ఆ సమయంలో జపం చేస్తే రాజస తామస విద్యలు సిద్ధిస్తాయి సాత్విక విద్యలు అప్పుడు జపం చేయకూడదు కనుక సత్వశక్తికి కేంద్రమైన దేవాలయాలు ఆ రజోగుణం తమోగుణం ఆవరించకూడదు కనుక గ్రహణ సమయంలో మూసేస్తారు అప్పుడు సాధకుడైన వ్యక్తి తీవ్ర సాధకుడైన వ్యక్తి ఇదిగో ఈ పావన మంత్రాలు ఇట్లాంటివి చేస్తూ ఉంటారు తీవ్ర విద్యలన్నీ చేయొచ్చు కనుక ఈ విద్యలను అలా చేసి వాటిని వినియోగించుకోవాలి